మ్యాట్రిమోనీ సైట్లలో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్ లో అమ్మాయిల నకిలీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి చీట్ చేస్తున్నారు. వాయిస్ చేంజింగ్ యాప్ తో అమ్మాయిల మాట్లాడి లక్షల రూపాయలు గుంజుతున్నారు. ఇలానే ఓ యువకుని మోసం చేశాడు ఒక కంత్రి. హైదరాబాద్ నగరంలో కొత్త తరహా సైబర్ నేరాలు వెలుగుచూస్తున్నాయి. మ్యాట్రిమోనీ సైట్లతో పరిచయమైన వారిని పెళ్లి ప్రేమ పేరుతో ఒకవైపు మోసాలు చేస్తుంటే, తాజాగా ఫేస్బుక్ లో అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి బలవేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూజివీడుకు చెందిన అశోక్ ఈజీ మనీకి అలవాటు పడి ఫేస్బుక్ మ్యాట్రిమోనీలో పరిచయాలు చేసుకుని మోసాలకు తెగబడ్డాడు. ఇందోషా తుమ్మల అనే నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాడు గణేష్. వందల మంది అబ్బాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టాడు. అలానే జూబ్లీ హిల్స్ కి చెందిన ప్రవీణ్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ప్రేమ పెళ్లి అంటూ వాయిస్ చేంజింగ్ యాప్ ద్వారా అమ్మాయిగా మాట్లాడి కవ్వించాడు. ఇలా దాదాపు అతని నుంచి 45 లక్షలు వసూలు చేశాడు. ఇందులో 43 లక్షలు ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నాడు అని పోలీసుల విచారణలో తేలింది. మొదటిసారిగా ఒక జెన్యున్ హ్యాకర్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో హ్యాకర్ పేరు దినేష్. ఇతను విజయవాడలో నివసిస్తాడు. ఇంజనీరింగ్ శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజ్లో మైలవరం అక్కడ చేశాడు. కానీ లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ పాస్ కాలేక డ్రాప్అవుట్ అయ్యాడు. అయితే అతనికి ఎటువంటి ఉద్యోగాలు దొరకలేదు. అయితే పేమెంట్ గేట్వేస్లో వల్నరబిలిటీ టెస్టింగ్ అనేది నవంబర్ 2021లో ఇతను బెస్ట్ పే అని గుర్గాన్లో ఒక గేట్వే ఉంది, బెస్ట్ పే గేట్వే, పేమెంట్ గేట్వే, దాన్ని హ్యాక్ చేసి 20 లక్షలు 15th 2022 అంటే 2.5 నెలలు అయింది. పేజీ అనే ఒక గేట్వే ఉంది. ఇది ఎక్స్ సిలికా కంపెనీ ఆపరేట్ చేస్తున్న పేమెంట్ అగ్రిగేటర్ అండ్ పేమెంట్ గేట్వే పేజీ అని హైదరాబాద్ బేస్డ్ ఉంది. ఇది ఇతను దీంట్లో ఎంటర్ అయ్యి 53 లక్షలు డైవర్ట్ చేశాడు. మ్యాట్రిమోనీ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుడ్డిగా నమ్మితే ఇలా భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటున్నారు.